మాది వచ్చేసి ప్రాపర్ జైరాబాద్ అండి. అప్పుడప్పుడు 9 సంవత్సరాలప్పుడు వచ్చాను ఇక్కడ. మా గురువు ఈవిడ స్వాతి, మా గురువు అయితే ప్రజెంట్ ఆవిడే నాకు మంచిగా చూసుకుందండి, చాలా మంచిగా చూసుకుంది. ఆవిడ లేకపోతే నేను అసలు లేకుండే అప్పుడు ఎంతో బాధలు వచ్చాను. అసలు ఏం చేయాలి ఏం చేయాలి తోచలేదు నాకు. ఎంతోమంది చాలా కష్టపెట్టారు, ఎంతోమంది చాలా కష్టమంటే చాలా కష్టపడ్డా. ఎలాంటి కష్టపడ్డా అంటే చాలామంది హీలన్ చేశారు. నేను అమీర్పేటలో వర్క్ చేసేదాన్ని, దానికన్నా 15 ఇయర్స్ బ్యాక్ ఐస్ క్రీమ్ షాప్ ఉండేది, మంచిగా ఐస్ క్రీమ్ షాప్లో వర్క్ చేసేదాన్ని, మంచిగా ఉండేదాన్ని. అక్కడ చాలామంది నాకు చెడుగా ఎంత గలీజ్గా మాట్లాడేటోళ్ళు, అంటే ఏం మాట్లాడ అసలు ఏంది పని చేయడం ఏంది, వాళ్ళు కొజ్జలకు పనిలో పెట్టుకున్నారు ఏంది, మొహం మీద చెప్పేశారండి కొజ్జలకు పని, కొజ్జలకు పని ఎందుకంటే నేను అన్నాను సార్ కొజ్జలు అంటున్నారు మరి కొజ్జలు పని చేసుకోవద్దని. నా బాడీలో అవయవాలు అలా ఉంటాయి కానీ నేను అలా కష్టపడుతున్నాను, నేను ఎవరికి చేయి జాపి ఆడుకోవట్లేదు కదా, కష్టపడుతున్నాను కష్టపడుతున్నావా అసలు వెళ్ళిపోను ఇప్పో బయటికి అన్నా వెళ్ళిపో అని నెట్టేశారండి నాకు. అమీర్పేటలో నెట్టేసి సరే అక్కడ నుండి వచ్చేసాను. అక్కడ నుండి వచ్చేసి చాలా తిరిగాను చాలా వర్క్ అసలు ఎక్కడ పనికి ఎక్కడ పోయినా ఇదే మాట కొజ్జోడిపోతున్నాడు అసలు ఎంత తెలుసా ఇట్లా కొట్టి చూపించేటోళ్ళు, కొజ్జోడిపోతున్నాడు నడతిక చూడు దీని అసలు ఏంటి ఇంత నీచంగా ఇంత గలీజ్గా చూస్తున్నారు, ఇంత తలపోటు వచ్చేసి అసలు. అప్పుడు ఈవిడ కలిసిందండి స్వాతి, కలిసి అమ్మ నా పరిస్థితి కూడా ఇది, నేను ఇలాగ మారాలనుకుంటున్నాను మీ దగ్గరికి వస్తే అప్పుడు ఏడ్చుకుంటా చెప్తే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిందండి. ఇంటికి తీసుకెళ్ళేసి ఆవిడ బట్టలు తీసుకొని నాకు ఇచ్చిందండి, ఆ బట్టలు తీసుకొని కట్టుకొని అప్పటి నుండి ఇలాగ ఉన్నానండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. వర్క్ అంటే బెక్కింగ్ అండి, బెగ్గింగ్ చేస్తానండి అంతే. అబ్బాయిలు అంటూ ఎవరు లేరండి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అసలు వదిలేశానండి, నేను వదిలేశానండి అవసరం లేదని. మంచోడండి నాకు వద్దనుకున్నాను, నేను ఇలాగే ఉండాలనుకున్నాను, వీళ్ళతో ఉండాలి వీళ్ళ ఇలాగే ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదండి, వదిలేశాను అబ్బాయికి, ఎందుకంటే కారణం చెప్పలేనండి. సో మీరు ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చి 15 ఇయర్స్ అయితే ముందు చాలా అయిందండి. ఇంటికి వెళ్ళాను ఫస్ట్, ఇలాగ ఇక్కడ కలిసిన తర్వాత ఒకసారి మా అక్కగారి ఇంటికి వెళ్ళాను. మా అక్కగారి ఇంటికి వెళ్తే మా అక్కగారు అన్నారండి అసలు ఏంది నువ్వు ఇలాగ వచ్చావు, వెళ్ళిపో ఇంట్లోకి నుంచి. మా అక్క, మా పెద్దక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క చాలా ఇష్టం అండి మాకు. ఎంత ఎవరు దూరం చేసినా మా అక్క నన్ను దగ్గర లాక్కుంటే అంత ఇష్టం. అయితే వెళ్ళిపో అనేసరికి అక్క ఏంది అక్క వెళ్ళిపో అంటున్నా, నువ్వు ఎలాగైనా మా పరువు తీయడానికి వచ్చావు ఇక్కడ అని చెప్పారండి. చెప్తే కాదక్క మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎలాగ బతకాలి మరి అని. వయసు ఎంత? 19 ఇయర్స్ అప్పుడు వెళ్ళాను. వెళ్తే నెట్టేశారండి ఇంట్లోకి నుంచి, నెట్టేస్తే సరే అక్కడ నుండి వచ్చాను. అక్కడ నుండి వచ్చి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా దగ్గర మా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ తీసుకెళ్ళిందండి, ఆవిడ తీసుకెళ్ళి అన్నం పెట్టింది. ఇట్లా తెలుసు మా ఊర్లోనే పక్కింటి ఆవిడ మంచిగా ఉండేది, క్లోజ్గా ఉండేది. ఎప్పటి నుండో నేను ఇలాగని తెలుసు, ఊర్లో మంచినీళ్ళు తేవడము, ఇల్లు ఇంట్లో పనిచేయడము, కల్లాపు చల్లడము, ముగ్గులు వేయడము, పంచలు దిద్దడము, అంట్లు గడగడం, అంతసేపు ఆడదాని పని ఆడదాని లెక్కనే అన్ని ఇంట్లో పనిచేసేదాన్ని అండి. ఇంట్లో పనిచేసి ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత నేను ఇట్లా అట్లా పని చేసుకున్నారు అప్పుడు మంచిగా అనిపించింది. కానీ నేను ఇట్లా మారినాక ఇంటికి వస్తే మీరు ఇట్లా నాకు ఇంత అవమానం చేసి ఇంట్లోకి బయటికి నెట్టేశారు ఇద్దరు, ఏంది ఇది అని అడిగాను. గట్టిగా అడిగేసరికి అవసరం లేదు నువ్వు అసలు ఇంట్లో అవసరమే లేదని నెట్టేశారండి. బెగ్గింగ్ చేయడం వల్ల మీకు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను మీరు? నేనా అండి, బెగ్గింగ్ చేయడం వల్ల అవమానం ఏం లేదు, నచ్చితే ఇస్తారండి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు, నచ్చితే ఇవ్వకపోతే నేను కామ్గా వచ్చేస్తానండి. నిజంగా అమ్మాయిలా ఉన్నారు కదా, ఏమైనా కామెంట్ చేశారా? కామెంట్ ఏం చేయలేదు అండి. అమ్మాయి బాగుంది చెప్పారా? చేయలేదు, ర్యాగింగ్ చేయలేదు. ప్లస్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు మాత్రం దేవుడితో సమానం అండి, వాళ్ళు నాకు మంచిగా చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయలు ఇస్తారు ఆశీర్వాదం. సౌజన్య నువ్వు రావాలి, నువ్వు
ఫోన్ చేస్తారండి, ఒక వారం వెళ్ళకపోయినా ఫోన్ చేసి పిలిపిస్తారు. పిలిచి మాట్లాడితే మంచిగా మాట్లాడి డబ్బులు ఇస్తారు. వాళ్ళ డిష్ షాప్కి డిష్ తీయడము అది ఇది మంచిగా చేయించుకుంటారండి. సౌజన్య పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలామంది దర్గా దగ్గరికి వెళ్ళాను మంచిగా మొక్క, కానీ అక్కడికి ఫినిష్ అయిపోయి నేను ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడా నాకు ఈ జన్మ ఈటి నా పరిస్థితి ఇది అని దేవునికి రెండు చేతులు ఎత్తి మొక్కంగా నా జీవితంలో ఇప్పుడు ప్రతిరోజు నాకు శుభమే జరుగుతుందండి. అశుభం ఏం జరగలేదు. దేవునితో మంచిగా నేను కోరుకొని వెళ్తున్నాను, బయటికి రూపాయి తెచ్చుకోగలుగుతున్నాను. అంతవరకు 500, వారంకి వచ్చేసి 1500, 2000 దాకా వస్తాయి. అటు రూమ్ రెంట్ అది దానికి సరిపోతాయి. సిటీ మొత్తం ఏం తిరుగు. ఓపిక ఉంటే కాదండి, ఓపిక ఉంటే వెళ్తాము, ఓపిక లేకపోతే వెళ్ళాము. రోజు వెళ్ళాలని ఏం లేదు. మన కడుపుకు ఆకలి వేసినప్పుడు అన్నం తింటామండి, ఆకలి అయినప్పుడు మనం ఏం అన్నం తినగలుగుతాం అంతే. అన్నారండి అన్నారు అన్నారు అది పెద్ద వయసులో ఉన్ని వాళ్ళు అంటారు. నేను అది కూడా జరిగింది, పని చేసుకోవచ్చు కదా ఎల్లో అన్నారు. అంటే నేనుండి అన్నాను, సార్ మీరు అలాగంటున్నారు కదా వేరే పని. సార్ నాకైతే చదువు లేదండి, నేనేదో నా ఆకలితోటి నేను వచ్చాను, 10 రూపాయలు ఇస్తారేమో ఆశతోటి వచ్చాను. సరే మీరు ఇస్తే ప్రేమతోటి ఇవ్వండి, లేకపోతే లేదండి మీరు ఎందుకు అట్లా గసురుతున్నారంటే, లేదమ్మా ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదా నీకు అంటే, సార్ అట్లా అంటున్నారు కదా మరి మీ షాప్లోనే నేను ఏదో హౌస్ కీపింగ్ చేసుకుంటానండి, ఏదో మాప్ కొడతాను జాడు కొడతాను, నాకేదో వర్క్ మీ షాప్లోనే ఇవ్వచ్చు కదా సార్, ఎక్కడో వెళ్ళి నేను చేయడం ఏందండి అని నేను అన్నాను. అంటే ఏందమ్మా మేము ఇవ్వడం ఏంది, ఎక్కడ ఇయ్యరా, మేము ఇవ్వకపోతే వేరే లేరా నీకు. సార్ మీరే అది అన్నారండి. బట్టలు ఇప్పి చూపిస్తారంటే బట్టలు ఇప్పి చూపించడానికి కూడా ఒక కారణం ఉంటుందండి. కారణం అంటే అసలు నువ్వు మొగనివా, నువ్వు నీ దగ్గర ఏముంది, నీ బాడీలో అవయవాలు ఏంది, నీకు నీ పరిస్థితి ఏంది, నువ్వు అంటే బట్టలు ఇప్పి చూపించాల్సి వస్తుంది కదా. ఒకసారి చూపించానండి. అది ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే బాయ్స్ 5 మెంబర్స్ ఉన్నారండి, 5 ఐదుగురు వచ్చేసి నాకు ఇట్లా ముంగట్టుచ్చారు. ముంగట్టుకు వచ్చేసి ఇట్లా ఒంటి మీద చేయేశారు, నాకు ఒంటి మీద చేసి అసలు నీకేమున్నాయి ఇట్లా అట్లా జరిగిందండి. నాకు నేను కొట్టానండి, కొట్టాను, బట్టలు ఇప్పి చూపించాను. నాకే ఏముంది, ఏముంది చూడు, మరి బట్టలు ఇప్పి చూపించాను, కొట్టాను, కానీ అక్కడ నేనే చెడు అయిపోయాను. ఎందుకంటే కొజ్జోళ్ళు ఇట్లా బట్టలు ఇప్పి చూపిస్తున్నారు ఇట్లా అంటే, మీరు ఎదుటోళ్ళు నాకు ఆ క్వశ్చన్ అడగకపోతే మీరు బట్టలు ఇప్పి చూపించాల్సింది అవసరం ఏముంది. అది వాళ్ళు నాకు అనకపోతే నేను ఎందుకు చూపిస్తానండి. ఈ రెండు చేతులతోటి సపోర్ట్ వస్తుంది, ఒక చేతితో సపోర్ట్ రాదు కదా. సో చివరిగా అమ్మతో కానివ్వండి, నాతో కానివ్వండి, ఎప్పుడు మాట్లాడారు చివరి మాట ఏంటి? చివరితోటి అమ్మ నాన్నతోటి, మా డాడీ లేడండి, మమ్మీ ఒకతో ఉంది, అమ్మతోటి మాట్లాడాను, ఇప్పటికి కూడా మాట్లాడతాను. తర్వాత 3 ఇయర్స్ తర్వాత నాకు రానిచ్చారు ఇంట్లోకి, ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటా వస్తూ ఉంటాను. నా ఫ్యామిలీ కూడా నా దగ్గరకు వస్తారండి, మా అమ్మ మా అక్క మా చెల్లి వాళ్ళు వస్తారు, మా బావ వాళ్ళు వస్తారు, వస్తూ ఉంటారు. అప్పుడు ఇలా వెళ్తావు కదా, సో మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మీ పక్కింట్లో వాళ్ళు కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, నీకు చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడైతే నాకు అందరు ఓకే అండి, అందరు చూసినా మంచి రెస్పెక్ట్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా అందరి దగ్గర కూర్చోబెట్టుకుంటారు, ఆడపిల్లలాగా వాళ్ళతో కలిసి ఉంటానండి. అవుతుంది నాకు నాకు వీళ్ళే చాలండి, ఎవరొద్దు నాకెందుకండి, వాళ్ళ నా కోడళ్ళు అయిపోయి, ఆమె నా కోడలు, ఈమె నా మనవరాలు. అంటే నిజంగా కోడలు కాదు, నిజంగా మమ్మీ కాదనడానికి బెడ్ రిలేషన్ అది వేస్ట్ అండి. ఈ రిలేషన్ ముంగట ఎందుకు వేస్ట్ అంటే, ఇప్పుడు నాకు చిన్న దెబ్బ గాయమైంది అనుకోండి, అమ్మ కానీ ఫోన్ చేస్తాను, మమ్మీ నాకు దెబ్బ తగిలింది, నాన్న హాస్పిటల్ చూపించుకో అంటారు. అదే నా కూడా అలీజా మేరకు మార్లాగా తు జల్దీ ఆజా బెటా అంటే, కాంగూరు అభి దేక్ మినిట్ మే తుమారు సామర్ హెత్తి బలికి నా దగ్గర వచ్చేస్తారండి. వచ్చి నా మంచి చెడులు చూసి నాకు హాస్పిటల్ తీసుకెళ్తారు, నాకు సర్వం చూపిస్తారు, బెడ్ రెస్ట్ ఇస్తారు, కూర్చునబెట్టి అన్నం తినిపిస్తారు, మంచం మీదకించి కిందికి దిగలేగనియ్యారండి.
అట్లా చూసుకుంటా. సో వీళ్ళు చూడగానే నీకు అమ్మ నాన్న ఏ పుత్రాలు లేదా? నాకు అసలు నా ఫ్యామిలీ గుర్తుకు వస్తారండి. ఫ్యామిలీ గుర్తుకు వచ్చినప్పుడు ఫ్యామిలీ గుర్తుకు వస్తే వీళ్ళు మాత్రం నాకు ఎప్పటికి కావాలండి. సో వీళ్ళు ఎవరు సరైన దూరం అయితే నీ పరిస్థితి ఏంటి? బాధపడతాను, బాధపడేది బాధపడతాను, ఒంటరిగా ఉండేది ఒంటరిగా ఉంటాను. నా బతుకు నాది, నేను బతుకుతాను అంతగా. సరే, గవర్నమెంట్ నువ్వు ఏం కోరుకోవాలనుకుంటున్నావు? గవర్నమెంట్ నుండి ప్రత్యేకంగా నాకు ఆధార్ కార్డు లేదండి. ఆధార్ కార్డ్కి వెళ్ళాను నేను. ఆధార్ కార్డ్కి వెళ్తే నేను నా ఫ్రెండ్ వెళ్ళారండి. ఆధార్ కార్డ్కి వెళ్తే రిజెక్ట్ అయింది మా ఆధార్ కార్డు. కుటుంబంతో నీకు కాంటాక్ట్ ఉందా? ఇప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు నా దగ్గర. 3 సంవత్సరాలు నాకు రానియలేదు నాకు అసలు. తర్వాత నేను మామూలుగా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడాను, మంచిగా మాట్లాడారు అప్పుడు.